अनकापल्ली जिल्ला अनकापल्ली जीवीएमसी 81వ వార్డులో మూడు స్కూల్స్ ని స్మార్ట్ స్కూల్స్ పరిధిలో చేర్చడం శుభ సూచకమని వార్డ్ కార్పొరేటర్ పీలా లక్ష్మీ సౌజన్య రాంబాబు తెలిపారు. జీవీఎంసీ 81వ వార్డులో జాన్ చెర్లీ అలాగే దాడి బోగలింగం స్కూల్, నిదానం దొడ్డి, ఎస్ఎస్ఆర్ఏవి నిలయం, పార్క్ సెంటర్ ఈ మూడు స్కూల్స్ ని స్మార్ట్ స్కూల్స్ గా శాంక్షన్ అయ్యాయి. ఈ సందర్భంగా 81వ వార్డ్ కార్పొరేటర్ పీలా లక్ష్మీ సౌజన్య రాంబాబు దంపతుల చేతుల మీదుగా మూడు స్కూల్స్ కి కొబ్బరికాయలు కొట్టి భూమి పూజ చేశారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు, స్కూల్ టీచర్స్ కు ఈ స్కూల్ పనులయ్యే వరకు పిల్లలను జాగృతగా చూసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పీలా లక్ష్మీ సౌజన్య, వార్డ్ ఇన్ఛార్జ్ పీలా రాంబాబు మాట్లాడుతూ 81వ వార్డులోనే మూడు స్కూల్స్ ని స్మార్ట్ స్కూల్స్ గా చేర్చడం అనేది చాలా మంచి శుభ పరిణామం అని తెలిపారు. ఇండియా వైడ్ గా స్మార్ట్ స్కూల్స్ ని అన్ని ఒకే విధంగా ఉంటాయని, అలాగే ఇక్కడ స్కూల్స్ లో అదే విధంగా ఉండేలా ఆధునిక సౌకర్యాలతో అధునాతనంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, సరైన విద్యను అన్ని ఏ విధంగా సమకూర్చారు, అలాగే చిన్నపిల్లలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా స్మార్ట్ స్కూల్స్ పరిధి లో చేర్చి పిల్లలందరిలో కూడా ఆనందాన్ని నింపుతున్నారని తెలిపారు. అదే విధంగా స్కూల్ ఆధునీకరణ పనుల్లో పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పిల్లల తల్లిదండ్రులతో, స్కూల్ టీచర్స్ తో మాట్లాడటం జరిగిందన్నారు. ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా మన 81వ వార్డులో స్కూల్స్ తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. అలాగే స్మార్ట్ స్కూల్స్ ఇన్ఛార్జ్ లలిత మాట్లాడుతూ, సిటీస్ ప్రాజెక్ట్ ద్వారా విశాఖలో మొత్తం 67 కోట్ల ఫండ్ తో 40 స్కూల్స్ డెవలప్ చేయటం జరుగుతుందని, అందులో అనకాపల్లి స్కూల్స్ ఉన్నాయని, అందులో జీవీఎంసీ 81వ వార్డులో మూడు స్కూల్స్ ని డెవలప్ చేయటం జరుగుతుందని, ఈ స్కూల్స్ డెవలప్ కోసం 4 కోట్ల రూపాయలు బడ్జెట్ ను కేటాయించడం జరిగిందన్నారు. ఏఎఫ్పి, ఫ్రెంచ్ డెవలప్మెంట్ ఏజెన్సీ, యూరోపియన్ యూనియన్, మినిస్టర్ ఆఫ్ అర్బన్ హౌసింగ్ అఫైర్స్ వల్ల ఆర్థిక సహాయంతో ఈ స్కూల్స్ అన్ని కూడా అభివృద్ధి చేయటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పీలా శ్యామ్, దాడి ఈశ్వర్, కాన్రేగుల శ్రీరామ్, ఎల్లపు చంద్రమోహన్, పొలమరశెట్టి మురళి, దాడి గోపి, విల్లూరి ప్రసాద్, మద్దాల భీమేష్, ఉమా, కాన్రేగుల జోగేందర్, దాడిగిరి గోపి, దాడి విజయ్, బొడ్డేడ సంతోష్, 81వ వార్డ్ వైసీపీ పార్టీ కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన 81వ వార్డులో స్కూల్కి మహర్దశ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే 81వ వార్డులోనే మూడు స్కూల్స్ స్మార్ట్ స్కూల్స్ పరిధిలో చేర్చడం జరిగింది. ఈ స్కూల్స్ అన్నీ కూడా అంటే మొత్తం ఇండియా వైడ్గా స్మార్ట్ స్కూల్స్ అయితే అన్నీ ఒకే రకంగా ఉంటాయి. ఈ ఒకే రకంగా ఇక్కడ అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా ఇంచుమించుగా అదే విధంగా ఉండే రకంగా స్కూల్ని ఆధునిక సౌకర్యాలతో అధునాతనంగా తీర్చిదిద్దనున్నారు. అంతేకాదు ప్రతి స్కూల్కి కూడా క్లాస్ రూమ్స్ అవనివ్వండి, లేదంటే కిచెన్ హాల్, గేమ్స్కి అన్నీ కూడా విడివిడిగా ప్రతిదీ కూడా సౌకర్యంగా ఉండేలాగా పిల్లలందరికీ కూడా తీర్చిదిద్దే విధంగా పనులు ప్రారంభించడానికి ఈరోజు కార్యక్రమం చేపట్టాము. అంతేకాకుండా ఇప్పుడు పిల్లలకి మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి విద్య, అలాగే మధ్యాహ్నం భోజనం పథకం ఇలాంటివన్నీ ఎలా అరేంజ్ చేసి పిల్లలకి ఏ రకంగా ఇబ్బంది లేకుండా చూస్తున్నారో, అలాగే ప్రాథమికంగా అంటే చిన్న పిల్లలకి కూడా ఏ రకంగా ఇబ్బంది లేకుండా స్కూల్స్ని స్మార్ట్ స్కూల్ పరిధిలోకి చేర్చి పిల్లలు చిన్నప్పటి నుంచే మేము ఒక మంచి స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నామని ఒక ఫీలింగ్ తీసుకొచ్చి పిల్లలందరినీ ఆనందంగా ఉంచడానికి ఈ రకంగా కూడా కృషి చేస్తున్న మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మన అందరూ కృతజ్ఞులై ఉండాలి. ఒక్కరికి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాకు ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నింటికి మేము 81వ వార్డులో చేస్తున్న కార్యక్రమాలన్నింటికీ కూడా మంత్రివర్యులు అమర్నాథ్ గారు, అలాగే పెద్దలు దాడి వీరభద్ర గారు, రత్నాకర్ గారు, జయవీర్ గారు వాళ్ళ సూచనలు సలహాల మేరకు ప్రతిదీ కూడా మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ ముందుకు వెళ్తున్నాము. ఇలాగే ప్రతిదీ కూడా అందరినీ కూడా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. ఈరోజు 81వ వార్డు ప్రజలకి, 81వ వార్డుకి కూడా శుభదినం. ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్నటువంటి ఈ స్మార్ట్ స్కూల్స్, ఏవైతే మన వార్డులో మూడు స్కూల్స్ ఉన్నాయో, ఈ దాడి బోలింగ్ స్కూలు, అలాగే జాన్చెర్లీ కాన్వెంట్, అట్లాగే పార్క్ సెంటర్ ఎస్ఎస్సి స్కూలు, ఈ మూడు కూడా స్మార్ట్ స్కూల్లోని ఇవన్నీ కూడా రావడం, దీని తాలూకు సంబంధించినటువంటి వర్క్ ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు శ్రీ గురువాడ అమర్నాథ్ గారి సహకారంతో, అట్లాగే మా గురువర్యులు దాని వీరభద్ర గారి సహకారంతో, మా సోదరు రత్నాకర్ గారి జయజీర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మనకి పొందుకే కొట్టడం జరిగింది. ఈ కార్యక్రమం అంటే ఎంత లక్ అంటే, నిజంగా ఇప్పుడు మనకి మా వార్డులో మొత్తం 7 స్కూళ్ళు ఉన్నాయి. 7 స్కూళ్ళలో 4 స్కూళ్ళు ఆల్రెడీ నాడు నేడు ప్రాజెక్టులు ఆల్రెడీ అన్నీ కూడా ఎక్కడికెక్కడ వర్కులు జరుగుతున్నాయి. ఈ ఉన్న 3 స్కూల్స్ కూడా స్మార్ట్ స్కూల్స్ కింద శాంక్షన్ అవ్వడం వల్ల
కంప్లీట్ గా అంటే ఒక్కొక్క టైం కి ఒక్కొక్క స్వర్ణ యుగం అంటారు ప్రస్తుతానికి జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్కూల్స్ కి విద్యా వ్యవస్థకి పేద పిల్లల చదువుకి పరిపూర్ణంగా ఈ కాలం అంతా కూడా మన స్వర్ణ యుగమనే చెప్పాలా ఎందుకంటే ఊహించలేనటువంటి అభివృద్ధిని ప్రతి స్కూల్ కి కూడా మొన్న చెన్నై స్కూల్ కి 132 లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యింది ఈ రోజు మూడు స్కూల్ కి కలిపి సుమారుగా 3 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యింది సో దీంతోటి విద్యకి ఎంత పెద్దపీట వేస్తున్నారని సంగతి అర్థమవుతుంది దీన్ని మనం పరిగణలోకి తీసుకొని దగ్గరుండి ఈ కార్యక్రమం అంతా కూడా దిగ్విజయంగా చేసి ఇక్కడ పిల్లలకు కూడా కన్స్ట్రక్షన్ టైంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఆల్రెడీ అందరి పేరెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది అలాగే అన్ని చర్యలు కూడా తీసుకొని కొత్తగా మొత్తం అన్నీ కూడా మన స్కూల్స్ అన్నీ కూడా శుభ్రంగా తయారు చేసి రాబోయే అకాడమిక్ ఇయర్కే మొత్తం స్కూళ్ళు అన్నీ కూడా అందుబాటులో తెచ్చి ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా మన 81వ వార్డులో 3 స్కూళ్ళు కూడా తయారవుతాయి ఇది పరిపూర్ణంగా మన స్కూల్ మన 81వ వార్డుకి చాలా గౌరవ సూచకంగా మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఏదైతే మన కుటుంబ సభ్యులకు అన్ని ప్రతి కార్యక్రమం చేసుకుని వస్తున్నామో మన తాలూకా కష్టానికి తగ్గట్టుగానే ఈరోజు మనకి అవకాశం వచ్చింది మనందరం కూడా దగ్గరుండి నిలబడి ఈ కొత్త ఈ బృహత్తర కార్యక్రమాన్ని మన చేతుల్లో శుభ్రంగా తయారు చేయించేసి మీరు అకాడమిక్ ఇయర్కి మనందరం కూడా పిల్లలకు అందించేలాగా మనందరం కూడా కలిపి ముందుకెళ్దామని చేసి అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. సిటీస్ ప్రాజెక్ట్ ద్వారా విశాఖపట్నంలో మొత్తం 67 కోట్ల ఫండ్తో 40 స్కూల్స్ డెవలప్ చేస్తున్నామండి. అందులో అనకాపల్లిలో ఒక 9 స్కూల్స్ ఉన్నాయి. ఆ 9 స్కూల్స్ లో మన 81వ వార్డుకి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ 3 స్కూల్స్ డెవలప్ చేస్తున్నామండి. విధానం దొడ్డి జాన్ చార్లి అండ్ ఎస్ఎస్ఆర్ఏ తెలియదు. దాదాపుగా దీనికి ఒక 4 కోట్ల రూపాయల బడ్జెట్ని దీనికోసం కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఏఎఫ్టి ఫ్రెంచ్ డెవలప్మెంట్ ఏజెన్సీ అలాగే యూరోపియన్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ వాళ్ళ ఆర్థిక సహాయంతో మనం ఈ స్కూల్స్ అన్ని